हेलो, वेलकम टू श्री पर्णया एक्सक्लूसिव कलेक्शंस। सो एज यूजुअल ई वीडियोलो कूडा मल्ली बीट्स लो डिफरेंट डिफरेंट कलेक्शंस तो मी मुंदुकु वच्चेसानु। वीडियोलोकि एंटर कावडानिकंटे मुंदु एवरैते ना चानल फर्स्ट टाइम चूस्तुन्नारो काइंडली सब्सक्राइब माय चानल अंड मीकु ई कलेक्शन नच्चिते गनुक मी फ्रेंड्स की शेयर चेयंडी अंड लाइक चेयंडी। ओके, लेट्स कम टू वीडियो अगेन। वच्चेसि ग्रीन कलर लो చిన్న చిన్న బాల్స్ ఇచ్చేసాను, బాల్స్ కింద మళ్ళీ త్రీ త్రీ అరౌండ్ ఫోర్ అలా అల్లేసాము పువ్వులు అనేవి। మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది, దీని లెంత్ వచ్చేసి 18 ఇంచెస్. చాలామంది అడుగుతున్నారు 18 ఇంచెస్ అంటే ఎంత లెంత్ వస్తుంది, మాకు అర్థం కావట్లేదు అని। జనరల్గా యావరేజ్గా 18 ఇంచెస్ లెంత్ అంటే మీకు మెడ దగ్గరగా కాకుండా కాస్త కిందికి వచ్చేస్తుంది, అంటే డ్రెస్ వేసుకునే వాళ్ళకైతే ఆవరేజ్ గా డ్రెస్ కి ఫ్రంట్ సైడ్ నెక్ ఎంత వరకు వచ్చేస్తుందో దానికి కాస్త అటు ఇటుగా ఉంటుంది, కాస్త కిందకే ఉంటుంది, నెక్ దగ్గరికి అంటే ఒక 3 ఇంచెస్ కిందకి వచ్చేస్తుందండి। దట్ ఇస్ కాల్డ్ యాస్ 18 ఇంచెస్ లెంత్. మీకు ఆవరేజ్ గా కాస్త పైకి వేసుకుంటే నెక్ కంటే కాస్త కిందకి వచ్చేస్తుందన్నమాట। సో దీని ప్రైస్ వచ్చేసి 800 రూపాయస్. మీకు ఇందులో రూబీ అండ్ గ్రీన్ మిక్స్ కూడా ఉంది, ఇది చూడండి। బ్యాక్ వచ్చేసి 2 లైన్స్ ఇచ్చేసాము, ఫ్రంట్ లో సింగిల్ లైన్ వచ్చేసింది, ఎందుకంటే ఈ బీడ్ 2 లైన్స్ లో వేస్తే పట్టదు అందుకని ఫ్రంట్ లో సింగిల్ లైన్ ఇవ్వాల్సి వచ్చేసింది। సేమ్ మీకు ఈ లెంత్ లో వచ్చేస్తుంది, 2 కలర్స్ ఉన్నాయి, 2 రెండు ఒకటే ప్రైస్ లో ఉంది, 800 రూపీస్। చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసేసాము, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ లో మెసేజ్ చేసేసి కన్ఫర్మ్ చేసుకోండి। ఓకే, నెక్స్ట్ చాలా డిగ్నిఫైడ్ గా చాలా బ్యూటిఫుల్ గా అంటే శారీ కలర్ కాంబినేషన్ తో సంబంధం లేకుండా ఏ డ్రెస్ పైకైనా లేదంటే ఏ శారీస్ మీదకైనా యావరేజ్ గా అందరికీ అన్ని టైప్ ఆఫ్ ఫేసెస్ కి ఆల్ టైప్ ఆఫ్ ఏజెస్ కి అన్ని టైప్ ఆఫ్ అకేషన్స్ కి సెట్ అయ్యే కామన్ సెట్ అండి ఇది। ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను వాడింది రియల్ కోరల్, మీకు చూస్తేనే అర్థమవుతుంది, కాకపోతే కెమెరాలో నాకు తెలియదు బట్ రియల్ గా చూస్తే అర్థమవుతుంది। ఇందులో ఫేక్ వచ్చేసి కాస్త డార్క్ గా ఉంటుంది, అది చాలా తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుంది, కానీ ఇది మాత్రం నాకు పీస్ చొప్పున పడుతుంది, దిస్ ఈస్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ కోరల్। అండ్ బ్యాక్ వచ్చేసి 3 లైన్స్ ఇచ్చేసాను, చాలా సూపర్బ్ గా చాలా నీట్ గా డిగ్నిఫైడ్ గా ఎలిగెంట్ గా కనిపిస్తుంది। ఏ శారీస్ మీదకైనా అన్ని అకేషన్స్ కి సెట్ అయ్యే కామన్ సెట్ అంటే ఇదేనండి। దీని ప్రైస్ వచ్చేసి 850 రూపీస్. ఇందులోనే కాస్త కలర్ కాంబినేషన్ తో సేమ్ విత్ గ్రీన్ కలర్ కొంచెం తేడా ఇచ్చేసాను, అంటే ఈ మధ్యలో బీడ్స్ లో లిటిల్ బిట్ డిఫరెన్స్, ఐ కెన్ షో యూ 2 ఎట్ టైమ్। ఓకే, ఇక్కడ వచ్చేసి బాల్ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసి కాస్త పైప్ ఇచ్చేసాను కొంచెం డిఫరెంట్ లుక్ రావడానికి, కానీ దేనికి అదే చాలా 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 బాగుందండి। 850 రూపీస్ పడుతుంది ఇది కూడా, ఇది కూడా ఆల్మోస్ట్ 18 ఇంచెస్ లెంత్ తోనే వస్తుంది, కాస్త కిందికి వేస్తే అంత అందంగా కనిపించదు అని నా ఉద్దేశం, బట్ స్టిల్ కావాలి అంటే ఐ కెన్ మేక్ యూ కస్టమైజ్, కానీ దీన్ని ఇలా వేస్తేనే అందంగా హుందాగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి। అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్త డిఫరెంట్ ప్యాటర్న్ బ్లూలో ఇచ్చేసాను, ఇది వచ్చేసి పింక్ డ్రాప్ డ్రాప్ పక్కన కాస్త ఫ్లవర్ ఇచ్చేసి కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయడానికి ట్రై చేశాను, బట్ మీకు కనుక మ్యాచింగ్ శారీస్ మీది కనుక ఇది వేస్తే చాలా బ్యూటిఫుల్గా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది। ఇంతసేపు రెగ్యులర్గా బీడ్స్ పెండెంట్ నాకు వద్దు బోర్ కొట్టేస్తుంది అనుకుంటే కనుక కంపల్సరీ ఈ బీడ్స్లో ట్రై చేయండి। నాకెందుకో ప్రతిసారి అనిపిస్తుంది బీడ్స్ కలెక్షన్లో అంటే ఇలా ఇన్స్టెడ్ ఆఫ్ పెండెంట్ బదులు ఇలా బాల్స్ ఇచ్చి డిజైన్ చేస్తే కనుక కొంచెం డిగ్నిఫైడ్గా ప్రొఫెషనల్గా కనిపిస్తారు అని నాకు అనిపిస్తుంది। కోటాస్ కానీ కోటా శారీస్, కాటన్స్, లెనిన్స్ శారీస్ ఏదైనా కావచ్చు, కానీ కొంచెం ఇలా బీడ్స్ లో డిఫరెంట్ డిజైన్ గా వేసుకున్న జ్యువెలరీ వేస్తే కాస్త అఫీషియల్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుందని నా పర్సనల్ ఒపీనియన్, అది మీరు నాతో ఏకీభవించాల్సిన పని లేదు బట్ ఐ హోప్ సో మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అంతే। సో దీని ప్రైస్ కూడా 850 రూపీస్, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి। అండ్ నెక్స్ట్ చాలా బ్యూటిఫుల్గా
చాలా నీట్గా చాలా ట్రెడిషనల్గా మోడర్న్గా డిఫరెంట్గా కనిపిస్తుంది. కింద పెండెంట్లో వచ్చేసి 2 పీకాక్స్ వచ్చేసాయి విత్ రూబీ స్టోన్, కింద అన్ని కూడా పర్ల్స్ మల్టీ బీడ్స్లో హ్యాంగ్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి లాంగ్ లెంత్ రివర్సిబుల్ స్టోన్, 2 సైడ్స్ మీకు ఒకే రకంగా షైన్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి అరౌండ్ 24 ఇంచెస్ వచ్చేస్తుంది, అంటే మీ 3/4 కంటే కాస్త కిందికే వచ్చేస్తుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ట్రెడిషనల్గా మోడర్న్గా కనిపించాలి, అన్ని శారీస్ మీదకి సెట్ అవ్వాలి అన్నట్టుగా డిఫరెంట్గా ఈ సారీ 2 స్టోన్స్లో డిజైన్ చేసేసాము. 2 మల్టీ స్టోన్స్ ఇచ్చేసాము, గ్రీన్ అండ్ పింక్. అంటే శారీ కలర్తో సంబంధం లేకుండా మనకు అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్గా చాలా డిఫరెంట్గా ఉండాలి అన్న కాన్సెప్ట్తో చేసేసాం. దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. లాంగ్ వ్యూలో చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అని. ఇంకా దగ్గరగా అయితే చెప్పలేము, చాలా చాలా బాగుంది. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం ఇలా పర్ల్స్తో చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చేసింది నాకు. ఆల్మోస్ట్ లాస్ట్ దానిలానే ఉంది, కాదు పెండెంట్ స్లైట్గా డిఫరెన్స్. లాస్ట్ టైం పెండెంట్లో కంప్లీట్గా పర్ల్స్ వచ్చేసాయి, దీనికి మాత్రం పోల్కి స్టోన్ వచ్చేసింది. అండ్ యూ ప్లీజ్ కైండ్లీ నోటీస్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎ ఫేక్ స్టోన్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ సింథటిక్ స్టోన్, దిస్ ఈజ్ ఎ పోల్కి రివర్సిబుల్ స్టోన్. బ్యాక్ సైడ్ కూడా వర్క్ చూసేసుకోండి, ఎంత నీట్గా అల్లేశారంటే పర్ల్స్ అనేది. అండ్ ఈ స్టోన్ షైనింగ్ కూడా చూడండి, ఇది పోల్కి స్టోన్. ఇదంతా కూడా నక్షి వర్క్ విత్ గోల్డ్ పాలిష్ పెండెంట్. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, ఇది డిజైన్ చేయడానికి నాకు సరిగ్గా 3.5 to 4 hours పట్టింది. ఏంటి ఇందులో స్పెషాలిటీ అంటారా? మనం జనరల్గా వినే ఉంటాం తెలుగు వాళ్ళమందరం కూడా, ఏంటది ముత్యాల పేరు అని వింటాం కదా. నాకైతే అవి ఆర్టిఫిషియల్ కానీ గోల్డ్ కానీ ముత్యాల పేరు అంటే ఇలాగా పేర్చినట్టుగా ఉండాలి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఎప్పుడైతే మామూలుగా పర్ల్స్ ఉంటాయి కదా చిన్నవి, అంటే లైక్ రోప్కి కుడతారు కదా దారానికి వేస్తే కనుక దాన్ని ఇలా రోల్ చేసుకున్నా బాగుంటుంది, ఎలాగైనా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ముత్యాలను అనేవి అల్లుతామో అప్పుడు అవి మనం మెడలో వేసుకుంటే ఇలా విడివిడిగా అంటే ముత్యాల పేరులాగా ఇలా జాలు వారాలి మన మెడలో, అప్పుడే అవి అందంగా కనిపిస్తాయి. అలా చెయ్యాలంటే ఈ పెండెంట్ని డిఫరెంట్ 5 ప్లేసెస్ నుంచి జాయిన్ చేసేసాను. చూస్తున్నారా ఎక్కడి నుంచి చేశాను అనేది. ఇలా చేస్తేనే అంటే ఇది అన్ని పెండెంట్స్కి సెట్ అవ్వదు, అలా చూసి చేసేసుకోవాలన్నమాట. ఏ పెండెంట్కి అయితే ఈ ప్యాటర్న్ సెట్ అవుతుందో ఆ పెండెంట్ని సెలెక్ట్ చేసేసుకొని ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో కనుక మనం మాలను తయారు చేస్తే